హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద మాజీ మంత్రి రాసలీలల సీడీ బాధితురాలు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. రాసలీలల సీడీ విషయంలో మాజీ మంత్రి హెచ్వై మేటికి క్లీన్ చిట్ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య మీద ప్రతీకారం తీర్చుకుంటానని బాధిత మహిళ విజయలక్ష్మి సరగుర ఛాలెంజ్ చేశారు. సీఎం మీద పోటీ చేయకూడదని తనని బెదిరిస్తున్నారని విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. కర్ణాటక మంత్రిగా పనిచేసిన హెచ్వై మేటి విజయలక్ష్మికి మాయమాటలు చెప్పి ఆమెతో రాసలీలలు సాగించారని ఓ సీడీ గతంలో విడుదలైంది. రాసలీలల ఆరోపణలు వచ్చిన సమయంలో హెచ్వై మేటి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బాగల్కోట నియోజకవర్గంలో హెచ్వై మేటి మీద తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని విజయలక్ష్మి ప్రకటించారు. తనను మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసిన మాజీ మంత్రి హెచ్వై మేటి మీద ప్రతీకారం తీర్చుకుంటానని విజయలక్ష్మి అన్నారు. బాదామి శాసనసభ నియోజకవర్గంలో సీఎం సిద్ధరామయ్య మీద పోటీ చేయాలని బాగల్కోట శాసనసభ నియోజకవర్గంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హెచ్వై మేటి మీద పోటీ చేయాలని, తన మీద ఎవరూ ఒత్తిడి చేయలేదని, తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని విజయలక్ష్మి స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య మాజీ మంత్రి హెచ్వై మేటి మీద పోటీ చేయరాదని, తనకు బెదిరింపులు వస్తున్నాయని విజయలక్ష్మి ఆరోపించారు. అయితే ఎలాంటి బెదిరింపులకు తాను భయపడనని, బాదామి నియోజకవర్గంలోని కురబ వర్గీయులు తనకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నానని విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. రాసలీలల సీడీ విడుదలైన తర్వాత విజయలక్ష్మి ఓసారి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడ్డారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.